బీసీ అండ్ ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈరోజు జనసేన, సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ పార్టీ ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రచారానికి ఈరోజు మేము రావడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్లు వస్తుంటాయి, ఈసారి కూడా వచ్చాయి. April 11th మన ఓటును వినియోగించుకోవడానికి మనకు రాజ్యాంగం వసతి కల్పించింది. కానీ ఏమవుతుందంటే ప్రతిసారి వస్తారు, ఎలక్షన్ కోసం ప్రచారం చేస్తారు, ఆ తర్వాత మళ్ళా వచ్చేవాళ్ళు కనపడరు. ఆ విధమైన ప్రభుత్వం కావాలా, లేకుంటే మీతో పాటు ఉండి మీ సమస్యలను గుర్తించు, ఆ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం కావాలా, మనమే నిర్ణయించుకోవాలి. ఆ విధమైన ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మేము కంకణబద్ధులై ఉన్నాం. ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా జే సత్యనారాయణమూర్తి గారు ఆయన నిలబడ్డారు. సిపిఐ పక్షం నుంచి కంకి గడవలి గుర్తు. నేను పార్లమెంటు అభ్యర్థిగా, జనసేన అభ్యర్థిగా నేను వివి లక్ష్మీనారాయణ నేను నిలబడ్డాను. మేము మమ్మల్ని గెలిపించండి అని అడగట్లేదు, మిమ్మల్ని మీరు గెలిపించుకోండి అంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. ఇప్పటి వరకు ఎవరినో గెలిపిస్తూ వచ్చారు, కానీ ఈసారి మనల్ని మనం గెలిపించుకుందామన్న భావనలు మీలో కలగాలన్నమాట. అది చాలా ముఖ్యం. ఒక కథ చెప్తాను మీకు, ఒక కథ. ఒక రాజు ఉన్నాడు, రాజు. ఆ రాజు ఎంత మూర్ఖుడంటే మనసులో ఏదైనా నిర్ణయం వచ్చేస్తే దాన్ని అలాగే అమలు చేసేస్తుంటాడు అన్నమాట. ఆ రాజు మూర్ఖత్వాన్ని తెలుసుకుని ఒక దర్జీ అంటే టైలర్, బట్టలు కుట్టేవాడికి రాజు మూర్ఖుడని తెలిసి బట్టలు కుట్టినట్టుగా ఒక నాటకం వేసి అతని మీద బట్టలు వేసినట్టుగా ప్రదర్శిస్తాడు. అబ్బా ఎంత బ్రహ్మాండంగా ఉంది రాజుగారు మీ మీద బట్టలు అంటే, యాక్చువల్గా బట్టలు ఏమి వేయలేదు వాడికి. అంటే రాజు అనుకున్నాడు, ఆహా నేను ఎంత గొప్పవాడిని కదా అని. అలాగే బట్టలు లేకుండా తిరుగుతున్నాడు, కానీ ప్రజలెవ్వరూ రాజుకు విరుద్ధంగా మాట్లాడలేదు. ఎందుకంటే అంత భయపడి ఉన్నారు, ఆహా రాజు ఎంత బాగున్నాడు, రాజు బట్టలు ఎంత బాగున్నాయి అని అందరూ పొగిడేస్తున్నారు. అలా వెళుతూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు గట్టిగా అరిచాడు, అరే రాజుకు బట్టలు లేవురా అని అరిచాడట. ఆ పిల్లవాడు ఎవరంటే జన సైనికుడు. ఆ పిల్లవాడు జన సైనికుడు అంటే కనిపించేది ఏంటో స్పష్టంగా చెప్పే దమ్మున్నవాళ్ళు జన సైనికులు అన్నమాట. అది మనకు కావాలి. ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంటే, ప్రభుత్వంలో లంచగొండితనం జరుగుతుంటే మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడడం లేదు, మాకు ప్రజలకు ఏమీ గత్యంతరం లేదు. ఇటువంటి వాళ్లను ప్రశ్నించాలంటే జన సైనికులు రావాలని ప్రశ్నించే తత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు మనందరికీ, అది గుర్తుంచుకోండి. కాబట్టి మనం ప్రశ్నించడం మొదలు పెట్టాం, ప్రశ్నిస్తూ ఉంటాం. ఏ సమాజం అయితే ప్రశ్నిస్తూ ఉంటుందో ఆ సమాజం పట్ల ప్రజలకు కూడా ప్రభుత్వానికి కూడా ఒక రకమైన భయం ఉంటుందన్నమాట. మనం చెయ్యకుంటే వీళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి ప్రశ్నించే ప్రభుత్వాన్ని మీకు కావాలంటే, మీ వద్దకు ఉండి చేసే ప్రభుత్వాన్ని కావాలంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. మీ గొంతులను మేము వినిపిస్తాం. అసెంబ్లీలో మూర్తి గారు, సత్యనారాయణమూర్తి గారు, పార్లమెంట్లో నా గొంతును నేను వినిపిస్తాను ఖచ్చితంగా. నేను అక్కడ మాట్లాడుతున్నానంటే విశాఖపట్నం పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నట్టే అని మనం నాకు ఆ విధమైన అవకాశాన్ని మనం కల్పిద్దాం. April 11th మనకు ఒక పండుగ దినం. ఆ రోజు మన భవిష్యత్తు మారబోతోంది, అది మీరు గుర్తుంచుకోండి. ఆ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటింగ్కి వెయ్యాలి, పోలింగ్ బూత్కు వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా మెషిన్లు వచ్చాయి మీకు తెలుసు, 2-3 ఎలక్షన్ల నుంచి. ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్లో 2 ఉన్నాయి కాబట్టి 2 మెషిన్లు ఉంటాయి అక్కడ. మొదటిది అసెంబ్లీ మెషిన్. అసెంబ్లీలో సత్యనారాయణమూర్తి గారు నిలబడి ఉన్నారు ఇక్కడ. ఆయన గుర్తు కంకి కొడవలి. మన సిపిఐ పక్షం, మన రైతన్న పక్షం, రైతన్న. కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళగానే
మీరు కళ్ళు మూసుకొని ఎక్కడికి వెళుతుంది మీ సింబల్? కంకీ కొడవలి అసెంబ్లీ అన్న, అసెంబ్లీ. ఎందుకంటే అసెంబ్లీ మీరు వెళ్తే అక్కడ గాజు గ్లాస్ ఉండదు, ఎందుకంటే మనం మిత్రపక్షమైన సిపిఐతో నిలబడ్డాం కాబట్టి. ఆ కంకీ కొడవలి వెనకాల గాజు గ్లాస్ ఖచ్చితంగా ఉంది. తర్వాత పార్లమెంటు నియోజకవర్గంలో గాజు గ్లాస్ ఉంటుంది. ఎక్కడ మన గాజు గ్లాస్? ఎక్కడ గాజు గ్లాస్? గాజు గ్లాస్, గాజు గ్లాస్ పార్లమెంటు గాజు గ్లాస్ పైన గాజు గ్లాస్ గుర్తమ్మా. ఈ గాజు గ్లాస్ గుర్తు ఎందుకు తీసుకున్నారో తెలిసిందా మీకు? ఒక్కసారి నేను చెప్తాను, మీకు ఎన్నికల సింబల్ ఇస్తాము, ఎన్నికల చిహ్నం ఇస్తాము, మీరు ఢిల్లీకి రండి అని పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆయన వెళ్ళారు. ఎలక్షన్ కమిషన్ లో కూర్చుంటే ఆయన ముందు రెండు చిహ్నాలు పెట్టారు, ఒకటి స్టీల్ గ్లాసు, ఇంకొకటి గాజు గ్లాస్. తల్లి వినండి, ఆయన వెళ్తాడు, ఆయన ఫ్యాన్, ఆయన పెద్ద ఫ్యాన్, ఆయన వెళ్ళిపోయి కానీ గాజు గ్లాసు పెట్టారు, స్టీల్ గ్లాసు పెట్టారు. ఆయన అన్నారు జనసేన పక్షం అంటే లోపల ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి కాబట్టి నేను గాజు గ్లాసు తీసుకుంటాను అన్నారు. అంటే మా ప్రభుత్వంలో వచ్చే వారందరూ కూడా పారదర్శకంగా కనిపిస్తారన్నమాట. మేము చేస్తున్న ప్రతి పనులు కూడా మీకు కనిపిస్తాయి. మేము భూములు సంపాదించుకోవడానికి కానీ, పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించుకోవడానికి కానీ మేము రావట్లేదు. అనుకుని ఉంటే ఎంతో సంపాదించవండవచ్చు మనం, కానీ ప్రజల కోసం మనం పని చేయాలన్న భావాలతో ఆయన సినిమాలు వదిలిపెట్టుకొని ఆయన వచ్చారు. 7 సంవత్సరాల సర్వీస్ వదిలిపెట్టుకొని నేను వచ్చాను. 40 సంవత్సరాల విశేషమైన కార్మికులతో అనుభవంతో మూర్తి గారు ఇక్కడికి వచ్చారు. చూడండి, మనం అందరం కూడా ఒక ఆదర్శంతో, ఒక ప్రజలకు మేలు కలగాలన్న భావనలతో మనం అంతా వచ్చామన్నమాట. అందువల్ల 11వ తారీఖున అసెంబ్లీకి కంకి కొడవలి, పార్లమెంటుకు గాజు గ్లాసు మీద మీరు చిహ్నం వేయండి. మీ గొంతులు ఎలా వినిపిస్తామో మీరు చూడండి, మురిసిపోతారు మీరు టీవీలు చూసి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నారా అని మీకు మీరే గర్వపడతారు. మీ పిల్లల జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అని మీ మనసుల్లో నేను చెప్పబోతున్నాను అన్నమాట. మేము ప్రయత్నం చేస్తున్నది మీ తరం కోసం, మన పిల్లల తరం కోసం, ఆ తరువాత తరం కోసం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు అన్నారన్నమాట, మీరు 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం మేము వచ్చాము ఈ పార్టీ స్థాపించి అని ఆయన ముందుకు వచ్చారన్నమాట. అందువల్ల మీకు ఏదైతే 1 కిలో 2 రూపాయల బియ్యం ఇవన్నీ ఉండవు. ప్రతి ఒక్కరి అకౌంట్లో 2500 నుంచి 3000 వరకు డైరెక్ట్గా అకౌంట్లు వేసే పథకాన్ని ఆయన ఆలోచించారు. గ్యాస్ సిలిండర్ల పథకం గురించి కూడా ఆయన ఆలోచించారు. రకరకాల పథకాలు మనకున్నాయి, వాటన్నిటినీ ధైర్యంగా ముందుకు తీసుకెళ్దాం, ఒక అద్భుతమైన సమాజాన్ని అందిస్తాం, మనల్ని గెలిపించుకుందాం. 11వ తారీఖున ఓటు వేసి, May 23 అనుకుంటాను కౌంటింగ్, May 23వ తేదీ సాయంత్రం ఒక పండగ వాతావరణం నిండిపోవాలి మన భాగమంతా కూడా. మన కోసం వచ్చిన ప్రభుత్వం మనమంతా కలిసి అనుకుంటున్నాం, మనల్ని మనం గెలిపించుకుంటున్నాం. ధన్యవాదాలు. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.